దేవుని కి స్తోత్రం కలుగును గాక ఈ కృపా వాక్యం వింటున్న ప్రియమైన పిల్లలందరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి వాక్యంలో పాలు పొందుకునే పిల్లలందరూ దీవించబడుదురు గాక నిత్యము ఆయన మాట వింటున్న పిల్లలందరికి ఆయన కృప దొరుకును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా జీవము గల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు నీ కృపా నీ కరుణ నీ కటాక్షములు తోడుగా ఉంచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను తండ్రి నీ చిత్తములో ప్రభు నా స్వరాన్ని ముట్టు నా నాలుకను ముట్టు నా పెదవులు ముట్టు నాయన నన్ను నీ స్వాధీనములో ఉంచు ప్రభువా నీ కృపలో నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి అయ్యా నీ మాటలు వివరించడానికి కూడా యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి ప్రభువా నీ మాటలు చెప్పడానికి మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలందరూ ఒరడించి బలపరిచి దీవించమడుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి ఆమేన్ యోబు గ్రంథము 33వ అధ్యాయము ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేని నేను నీకు ప్రత్యుత్తరము చెప్పేదను తన క్రియలలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరమియడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేలా ఆయనతో పోరాడదు చాలాసార్లు దేవునితో నేను పోరాడతాను దేవుని దగ్గర నేను జయిస్తాను ఏదైనా నేను చేయగలను ఏదైనా నేను సాధించగలను అని మనం చాలాసార్లు ప్రగల్భాలు పలికిన రోజులు ఉన్నాయి అయితే వేది సాధించలేం దేవుడి చిత్తం లేకుండా దేవుని ఇష్టం లేకుండా దేవుని కృప మనకు దొరకకోకుండా ఏదీ చేయలేం ఏదీ సాధించలేం అది నేను నా హృదయపూర్వకంగా తెలుసుకున్నాను అయితే మీ అందరూ తెలుసుకోవాలి ఏదీ నేను అది చేయగలను ఇది చేయగలను ఇది తేగలను ఇది చూడగలను అంటే మన జీవితం ప్రగల్భాలతో కూడింది కానీ దేవునికి మహిమ కలిగింది కాదు దేవునికి విలువైంది కాదు ఆయన అంటున్నాడు కదా దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేలా ఆయనతో పోరాడదు ఒకే మాట చెప్తున్నాడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నీవేలా వారితో పోరాడతావు దేవునితో ఎలా పోరాడగలవు అయితే ఎలా పోరాడగలమంటే ఆయన జాలి ఆయన దయ ఆయన కనికరం మన మీద ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తా ఉంటే ఆయనే మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు మనల్ని వాడుకోబోతున్నాడు అందుకే ఆయన అంటున్నాడు కదా దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు ప్రతి మనిషిని వెలిగిస్తాడు ప్రతి మనిషిని రగిలిస్తాడు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడబోతున్నాడు కానీ దేవుడు ఒక్క మారి పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది గ్రహించనే గ్రహించరు నీకెప్పుడు ఆపత కలిగినప్పుడు మాట్లాడుంటాడు దేవుడు నీకెప్పుడు అపాయం వచ్చినప్పుడు తప్పించుంటాడు దేవుడు ఎప్పుడో నీకు శోధన కలిగినప్పుడు స్వస్థత కలిగించి ఉంటాడు అయితే అవన్నీ నువ్వు మర్చిపోయావు నువ్వు మర్చిపోయిన దినాన దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు దేవుడు నీతో లేకుండా దూరం అయిపోయాడు అది మన దోషమే కదా అది మన పాపమే కదా మనం గర్వించాం కదా ఆయన మాట వినలేదు కదా దయతో జ్ఞాపకం చేసుకయ్యాని పరితాపము చెందుదాం పరితాపము చెంది ప్రార్థన చేసినట్టయితే ప్రభు కృప మనకు మరలా దేవుడు దయ కలిగి చూడబోతున్నాడు ఆమేన్ అందుకే ఆయన అంటున్నాడు కదా మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు 33వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నలులు గర్విష్ఠులు కాకుండా చేయినట్లును తాము తలచిన కార్యము వారు మానుకొని చేయినట్లును గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరువు చేయును దేవునికి స్తోత్రం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం వాక్యం వింటూ ఉంటాం గుడికి వెళ్తూ ఉంటాం
ఏదైనా తగాద వచ్చినప్పుడు తగాద మానకుండా తగాద ఆడతాం. దెబ్బలాటలు కొడవల కొట్లాటలకు వెళ్తే ఆయన నిన్ను గోతికి పోకుండా కాపాడుతున్నాడట. ఆయన నువ్వు ఎన్ని రాజకీయాల్లో నడిచినా ఎన్ని వలకరగా నడిచినా ఎంత వంకరగా నడిచినా నీ అన్ని అరికట్టుతో చూస్తూ ఉంటానే ఉన్నాడు. అయితే నిన్ను తప్పిస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమించి నిన్ను తప్పిస్తా ఉన్నాడు. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా కాపాడటానికి సొత్తా ఉన్నాడు. అయితే నువ్వు బ్రతుకున్నావంటే వంకరగా నడిచినా వలకరగా నడిచినా లోకంలో నడిచినా పార్టీల్లో తిరిగినా వంకరగా నడిచి నీ ఇష్టంగా నడిచినా దేవుడు నీ ముందుకు వచ్చి ఖచ్చితంగా ఆయన నిన్ను ఏ విధమైన శోధనకు గురవకుండా తప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా మరి ఒక్క తప్పుకోకుండా. చాలాసార్లు మంచం మీద కునికే సమయాల్లో గాఢ నిద్ర కలుగుద్ది మనకి. అపాయం అయిన వార్తలు మనము తెలియదేమో లేచి నా కుమారుడు సమస్యల్లో ఇరుక్కుపోతాడేమో వెళ్ళిపోతే సమస్యల్లో ఆ సమస్యలకు గురైపోతాడేమో అని ప్రభువే మనకు గాఢ నిద్ర కునుకు కలగజేసి అందులో దర్శనములు స్వప్నములు ద్వారా దేవుడు మాట్లాడటానికి సమసిద్ధంగా ఉన్నాడు. మీరు స్వయంగా మీరు వాక్యాన్ని చూసి నమ్మాలని మనం చేస్తా ఉన్నా. ఆయన అంటున్నాడు కదా మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ అనుభవం మనకు సంపాదించుకున్నామా? ఆ అనుభవం నీకు నాకుందా అని మనం అందరం పరిశీలన చేసుకుందాం. నీకు గాఢ నిద్ర కలిగినప్పుడు స్వప్నాలు కలుగుతున్నాయి. ఆ స్వప్నములు దేవుడి చిత్తమై ఉండి దేవునితో నువ్వు నడవగలిగితే ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన అంటున్నాడు కదా కలలో రాత్రి కలుగు స్వప్నములు నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లును తాము తలసిన కార్యము వారు మానుకొని చేయనట్లు. ఈరోజే నేను వెళ్ళి ఆయన్ని చంపేసేయాలి, ఒకళ్ళని కూల్చేయాలి, ఒకళ్ళని హతమార్చాలి, ఒకళ్ళని ఏదో ధ్వంసం చేయాలని అనుకుంటున్నా నీవు ప్రియుడా, ప్రియమైన కుమారుడా. ఈ రాత్రే దేవుడు నిన్ను పట్టుకొని నువ్వు గోతుకు పోకుండా ఉండాలంటే, నువ్వు నశించిపోకుండా ఉండాలంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కళల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరికో గొయ్యి తివ్వాలనుకుంటున్నావు కానీ ఆ గోతులను పడకూడదయ్యా అని నీతో చెప్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు తాము తలసిన కార్యము వారు మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు అంటున్నాడు. వారు తలసారు కార్యం ఏం తలసారు? ఈ రాత్రే నేను ఎక్కడికో వెళ్ళి ఏదో పాపము చేయాలి, ఈ రాత్రి వెళ్ళి నేను ఎక్కడో ఏదో దొంగతనము చేయాలి, ఈ రాత్రికే నేను ఏదో ఎవరో దోహం చేయాలి, దోహ కార్యాలు కల్పించాలి అంటున్నా నీవు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు తెల్లవారు నాకు వెళ్ళకోకుండా చేయటానికి. నిన్ను ఆ గోతులో పడకుండా, ఆ కీడులో పడకుండా, ఆ శోధనలో పడకుండా తప్పించటానికి ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రేమ కుమారుడా, నిన్ను ప్రేమించుతున్నాడు, నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు ఎక్కడ దొరుకుతావా నా కుమారుడు అక్కడ పట్టుకోవాలి అని ఎదురు చూస్తున్నా దేవునికి. నువ్వేం సమాధానం చెప్పగలవు? ప్రియుడా, ప్రియమైన కుమారుడా, నిన్ను అడుగుతున్నాడు దేవుడి రాత్రి రాత్రి కళల ద్వారా స్వప్నముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తిరుగు చేయను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా గోతికి పోకుండా, నాశనమునకు నడవకుండా, అపాయానికి గురవకుండా నేను వారిని తప్పిస్తున్నాను. నేను నా దర్శనాలు నా స్వప్నాలు వినే చెవులను వారికి నేను వినిపించబోతున్నాను, వారి చెవులు నేను తెరువు చేయబోతున్నాను అని చెప్తా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా ఇంకొక మాట ఇక్కడికి వెళదాం. 36వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం చదువుదాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయచ్చు, ఎవరు తెరవజేయను, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. దేవునికి స్తోత్రం.
ఇక్కడేమ యోబు గ్రంథములో 30 మరి 3వ అధ్యాయములో చెప్పిన మాటలు చూస్తే కలలో మాట్లాడతా స్వప్నాలలో మాట్లాడతా దర్శనాలతో మాట్లాడతా గాఢ నిద్రలో మాట్లాడతా అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటున్నాడు కదా ఉపదేశం వినటానికి గుడికి వెళ్ళు ప్రియమైన సోదరి సోదరుడా తప్పుకోకుండా ఆలయానికి వెళ్ళు వాక్యం విను వాక్యం వింటే తప్పుకోకుండా నీ మనసును మార్చబోతున్నా నేను నీవే నా మాటల చేత పట్టుబడబోతున్నావు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు కదా 10వ వచనం ఉపదేశము వినటకై వారి చెవిని తెరవజేయుచున్నాను పాపము విడిచి రండి అని ఆజ్ఞయిస్తున్నాను నీ పాపము ఏ పాపమో నీ చేతిలో ఉందో నీ నోటిలో ఉందో నీ హృదయములో ఉందో నీ పాపము ఎక్కడ ఉందో దాగి దానిని ఆయన బట్టబయలుగా చూస్తున్నాడు ఏ పాపముతో నిండి ఉన్నావో ఏ పాపము చేత పట్టుకున్నావో ఏ దోషము తాగుడనే పాపమా వ్యభిచారం అనే పాపమా జూదం అనే పాపమా ఏది వెంటాడుతుందో నిన్ను పట్టుకొని ఆ పాపమును విడిచిపెట్టి రండి అనే ఆజ్ఞ మన కొరకు జారీ చేస్తున్నాడు ప్రియమైన పిల్లలారా తప్పుకోకుండా ఆయన ఉపదేశం అనాలంటే మన చెవులు కాదు గాని ఆయనే మన చెవులు తెరువు చేయుచున్నాడు ఆయనే మన చెవులు తెరువు చేస్తున్నాడట ఉపదేశం వింటానికి కూర్చుంటాం గాని ఎక్కడెక్కడియో ఏవేవో ఆలోచనలు అధ్యానంగా ఉన్నప్పుడు మన చెవులతో ఆయన వాక్యం వినలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ద్వారములు తెరిచి ఉపదేశం వినటానికి ఆయన చెవులు తెరవబోతున్నాడు ఆయన అంటున్నాడు కదా పాపము విడిచి రండని ఆజ్ఞయించును వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగా తమ సంవత్సరములను సుఖముగా వేళబుచ్చెదరు దేవునికి స్తోత్రం ప్రేమైన సోదరుడా రాజకీయాల్లో ఉండి దేవా నీ చిత్తానికి దూరం అయిపోవాలి లోకమే నాకు కావాలి రాజకీయాలే కావాలి రాజకీయ వేతలతో సహవాసం చేయాలి అనుకుంటే నువ్వు గోతికి పోబోతున్నావు సమస్యలు తెచ్చుకోబోతున్నావు అందుకే ఆయన ముందలే నిన్ను రమ్మని పిలుతున్నాడు పాపము విడిచి రండని ఆజ్ఞయిస్తున్నాడు వారు ఆలకించి ఆయనకు సేవయోగ్యుని యెడల ఆలకించి ఆయన మాటను సేవించిన యెడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు మధ్యకాలములో కాలము కన్నుమూయరు మధ్యకాలములో చనిపోరు మధ్యకాలములో అబ్బాయిలు రావు మధ్యకాలములో చనిపోరు అంటున్నాడు దేవుడు మధ్యకాలములో కన్ను మూస్తున్నామంటే మనము దేవుని చిత్తం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది తేటగా చెప్తున్నాడు యోబు భక్తుడు అందుకే ఆయన అంటున్నాడు నా ఆజ్ఞలు నువ్వు అనుసరించిన యెడల సేవించిన యెడల నీ దినములు సుఖముగా సంతోషముగా గడుపుతావు నీ సంవత్సరములు సుఖముగా సంతోషముగా ఆనందించదువు అని చెప్పి మనకి ఒక వైభవం కలిగిన ధైర్యం కలిగిన మాటలు మనకు దేవుడు ఇస్తున్నాడు మనం ఆయన మాట వినాలి కదా ఆయనకు లోబడాలి కదా ఆయన మాట సేవించిన యెడల ఆయన మాటకు లోబడిన యెడల ఆయన వైపు మనం చూసిన యెడల ఆయన ఉపదేశమునకు సేవయోగ్యి ఆలకించిన యెడల సమీపించిన యెడల తప్పుకోకుండా దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు శత్రువుల చేతిలో నుంచి విడిపించబోతున్నాడు శత్రువుల చేతిలో నుండి నిన్ను తప్పించబోతున్నాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను తప్పించబోతున్నాడు ఆయన కృపకు మనం ఏమిచ్చి రుణము తీర్చలేం కీర్తన గ్రంథము 91వ అధ్యాయములో చెబుతున్నాడు కదా నిక్కుడి ప్రక్కన 1000 మంది పడినను ఎడం పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు మనకు ఆజ్ఞ జారీ చేసి ఉంచాడు ప్రేమైన పిల్లలారా నిజంగా కదా మరి ఆయన మాట లేకుండా మనం బ్రతకలేకపోతున్నాం బ్రతుకు లేదు మనకి ఆయన అంటున్నాడు తప్పుకోకుండా మన చుట్టూ వేల మంది చనిపోతున్నారు మన రాజ్యాలు కొట్టుకుపోతున్నాయి మన రాష్ట్రాలు కొట్టుకుపోతున్నాయి కరోనా వ్యాధులతో మునిగిపోతున్నారు మనం క్షేమకరంగా ఉండాలంటే దేవుని కృపే అని మీరు తలంచాలని మీతో నేను మనవి చేస్తా ఉన్నా అందుకని
కుడి పక్కన 1000 మంది పడిపోయినా ఎడం పక్కన 10000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాదని దేవుడు ఆజ్ఞ జారీ చేస్తా ఉన్నాడు మనం తప్పకుండా వినాలని ప్రియమైన పిల్లలారా మీతో నేను పంచుకుంటున్నాను ఆయనకు సేవయగ్గాలని ఆయనకు మొరపెట్టాలని ఆయన కొరకు ఎలుగెత్తి ఏడవాలని ఆయన పాదాల దగ్గరికి చేరాలని నేను మీతో మనవి చేస్తున్నాను తప్పకోకుండా ఆయన మన వారి ఆలకిస్తాడు ఆలకించి ఏం చేస్తాడంటే 36 10 వచనం ఉపదేశం వినుటకై వారి చెవిని తెరువచేయుదు అంటే మన చెవులు మూతబడి ఉంటాయి వాక్యం వినకుండా దేవుని స్వరం వినకుండా దేవుని మాట వినకుండా దేవుని చూసే కన్నులు లేకుండా మన కన్నులు మూతబడిపోయి ఉంటాయి ముసుకుబడిపోయి ఉంటది మన చెవులు మూతబడి ఉండే ఆ సంగతి మనకు తెలుసా నీకు తెలుసా ప్రియమైన కుమారుడా ప్రియమైన కుమార్తె నీవు నీ చెవులు మూయబడి ఉన్నావు దేవుని స్వరం వినకుండా దేవుని ఉపదేశం వినకుండా అందుకే ఇంటికాడ సినిమాలకు సీరియల్కి బందీ అయిపోయావేమో అందుకే దుష్టుడు నిన్ను అరికట్టాడు ఏదో ఒక పాపముతో అరికట్టాడు ఏదో ఒక దోషముతో నిన్ను అరికట్టాడు ఆయన నీ మెడకట్టు తెంచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన నీ కట్టులు తెంచి ఆయన సన్నిధికి తెచ్చుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు అందుకని ఆయన ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువచేయును పాపము విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును వారు ఆలకించి ఆయన సేవించినేడలా తమ దినములను క్షేమముగా తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళవచ్చుదురు వారు ఆలకింపనేడలా వారు బాణముల చేత కూలి నశించెదరు దేవునికి స్తోత్రం మనందరం చాలాసార్లు వాక్యం చదువుకున్నాం దావీదు మహారాజే రాజుగారి కుమారుడు అభిషేలేము రాజుగారికి శత్రువుగా నడిచాడు రాజుగారి పార్టీకి ఎదురుగా నడిచాడు ఎగనేస్తాగా నడిచాడు అభిషేలేము అయితే పీచు వృక్షానికి వేలబడి నాజీరు చేయబడిన వెంటుకలతో చుట్టబడి అయితే కత్తి చేత నరుకు వేయబడ్డాడు రాజుగారి కొడుకే కదా తప్పించబడ్డాడా రాజుగారి కొడుకే కదా రాజుగారి ప్రార్థనే కదా రాజుగారి కొడుకు తప్పించబడలేదు ఎందుకంటే దేవుడైన ప్రభువుకి వ్యతిరేకముగా కన్న తండ్రికి వ్యతిరేకముగా ఎగనష్టాగా నడిచాడు తల్లిదండ్రులకు ఎగనష్టాగా నడిచిన విరోధంగా నడిచిన ఆయుద్ధమోలే వర్ధల కొని చేసాడు అభిషేలోముని మనం చాలాసార్లు చూస్తున్నాం ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు వారు ఆలకింపని ఎడల వారు ఉపదేశాలు వినకపోతే వారు వాక్యానికి లోబడకపోతే వారు దేవునికి లోబడకపోతే వాక్యం వినిపించిన వాక్యం చెప్పించిన బోధకుల చేత చావకుల చేత సువార్తికుల చేత నీకు ఎన్నోసార్లు సువార్త చెప్పిస్తున్నాడు ఇక్కడ కుదురు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి కుదురుగా ఉండలేవు ఇక్కడ మారు మనసు లేకుండా ఎక్కడికి వెళ్ళి మారు మనసు తెచ్చుకోలేవు ఇంకొక చోటకి రెవలెండ్ దగ్గరికి వెళ్ళినా మారు మనసు పొందలేవు ఉపదేశానికే మారు మనసు పొందాలి హాస్టల్ దగ్గరికి వెళ్తేనే కాదు హాస్టల్ అందరూ మనుషులే హాస్టల్కి ఇచ్చిన వాగ్దానం చొప్పున వాక్యం చెప్పిస్తున్నాడు మీకు దేవుడికి మధ్యవర్తులుగా నిలబెడుతున్నాడు సేవకుడిని సేవకుడి మాట వినాలి సేవకుడు చెప్పిన ఉపదేశం వినాలి వాక్యం విని ఉపదేశం వినటానికి సేవలని అప్పగిస్తే ఈ రోజు నువ్వు ఇంటిలో పడుకో ఈ రోజు ఆయన మాట వినకుండా ఉండలేవు ఖచ్చితంగా నువ్వు ఉండలేవు ప్రియమైన సోదరి నువ్వు ఇంటిలో పడుకుంటున్నావంటే నీకు ఏ మాత్రము దేవుని కృప తోడుగా లేకుండా పోయింది నిన్ను కదిలించటలేదు అందుకని రగిలించబడతలేదు అందుకే ఉపదేశం వినటానికి త్వరపడి దేవుడి సన్నిధికి రావాలని మనవి చేస్తా ఉన్నాడు అందుకని ఆయన అంటున్నాడు కదా వారు ఆలకించి ఆయన సేవించినడలా తమ దినములు క్షేమముగా ఉండును తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళవచ్చును వారు ఆలకింపని ఎడలా వారు బాణముల చేత కూలిపోయేరి అని బైబిల్ చెప్తుంది కూలిపోయిన భక్తులు లేకపోలేదు బాణాలతో తెగనరికిన భక్తులు లేకపోలేదు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం అయితే మనము దేవుడికి ఇష్టముగా ఉండామా దేవుడి సన్నిధిలో ఆయన చిత్తములో నడుస్తున్నామా చెవులు ఆయన మాట వినే చెవులు మనకున్నాయా అని మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు దేవుడు
మరి ఇంకొక మాట చదువుదాం. జ్ఞానం లేకయే చనిపోయాను. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా లేదా? ఎంతకాలం వాక్యం విన్నా ఉపదేశం నీ చెవిలో దొరబడకుండా నీ హృదయంలోకి వెళ్ళకుండా ఎంతకాలం ఉన్నా సరే తప్పుకోకుండా ఈ మాట సెలవిస్తున్నాడు. జ్ఞానం లేకయే చనిపోయాను. ఎంత ఉపదేశం చెప్పినా వినలేదు. త్వరపడి వెళ్ళి ఎక్కడో చిక్కుబడిపోయావు, ఎక్కడో అరెస్ట్ అయిపోయావు, ఎక్కడో కోర్టుకు అప్లై చేయబడ్డావు. అయితే నువ్వు పట్టుబడిపోయావంటే కారణం నీ పాపమే. ఉపదేశం వింటానికి చెవులు ఇవ్వలేదు, ఉపదేశం వింటానికి హృదయం అప్పచెప్పలేదు, ఉపదేశం కొరకు నువ్వు మార్చబడలేదు. చెప్పినా సరే వినలేదు. ఎంత వాక్యం చెప్పినా ఇంట్లో పడుకోవటం, టీవీ చూడటం, కైనీలు గుట్టకాలు వేసుకోవటం, ఇంకా చెప్పాలంటే నువ్వు నీ ఇష్టంగా సమయోచితంగా కాకుండా నీ ఇష్టంగా నడుస్తున్నావు. అందుకనే ప్రభు నీ చెయ్యి విడనాడాడు, నిన్ను విడిచిపెట్టాడు, మౌనముగా ఉన్నాడు. అయితే కత్తి చేత కూలిపోయావు, సమస్యలతో కూలిపోయావు, ఇంట్లో భర్త సమస్యల వల్ల, బిడ్డల సమస్యల వల్ల కూలిపోయావు. ఆయన కృప నీకు తోడుగా ఉందని కూడా నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో మందగిలిపోయావు. అందుకని ఆయన అడుగుతున్నాడు, జ్ఞానము లేకయే చనిపోయావు నువ్వు. దేవుడు పిలవలేదు, దేవుడు మరణాన్ని పంపలేదు. నువ్వు అజ్ఞానంగా చనిపోయావంటే అది నాది కాదు, నీవే ప్రాణానికి నువ్వే అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు దేవుడు. ఆ మాట బట్టబయలుగా చేస్తున్నాడు. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివమ్మా అని చెప్తున్నాడు. మనం వినాలంటే ఆయన ఇంకా చెప్తున్నాడు కదా, ఆయనను లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధము నుంచి కొందురు. లోపల భక్తి లేదట, కానీ లోపల హృదయంలో క్రోధం ఉందట, కక్ష ఉందట, భేదం ఉందట. మనసు నొచ్చుకునే లేవు, మెచ్చుకునే లేవు, కానీ గుచ్చుకునే మాత్రమే ఉంచుకున్నావట. దేవుడు చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అయితే హృదయం అంత ఘోరంగా ఉంది. ఆయన అంటున్నాడు కదా, ఆయన లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారి క్రోధము నుంచి కొందురు. భక్తి లేని వారట వీరు. భక్తిగా ఉన్నట్టుగా ఉంటారు, భక్తి లేని వారుగా జీవిస్తారు. భక్తిగా ఉన్నట్టుగా ఉండి లోపల క్రోధముతో కక్షతో నిండి ఉన్నారట. అందుకని ఆయన అంటున్నాడు కదా, హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము ఉంచుకొందురు. ఒకవేళ ప్రార్థన చేస్తూ హృదయంలో అంత ఘోరమైన వ్యాధిదా, మరణకరమైన సువాసన, కానీ దేవుని కలిగిన సువాసన లేదు, హృదయమంతా పాపముతో నిండిపోయాను, హృదయమంతా పాపముతో చెడిపోయాను, అందుకని లోపల కక్ష క్రోధము వీర్ష ద్వేషముతో నిండబడి ఉన్నావు. అందుకని ఆయన అంటున్నాడు కదా 13వ వచనం, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు అన్యాయం పెంచుకుంటారు, అక్రమం పెంచుకుంటారు, క్రోధం పెంచుకుంటారు. ఆయన మాట వినరు. ఆయన దావీదు మాట వినలేదు, అభిషేకం దావీదు మాట వినలేదు, అభిషేకం వినక బాణానికి గురైపోయాడు, పీచు వృక్షానికి ఏలబడ్డాడు. ఎవరు పట్టుకోకుండానే, ఎవరు పట్టుకోకుండానే నీ పాపము నిన్ను తరుముతుంది. అందుకని మన పాపం మనల్ని తరవకుండా ఉండాలంటే ఆయన నీడకెళ్ళాలి. మనం ఆయన కృపలో ఎదగాలి. ఉపదేశం వింటానికి ఆయన చెవులు, మన చెవులు తెరువు చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన చెవులు ఆయనకి ఇష్టంగా ఉన్నాయా? ఆయన ఇష్టముగా మనం నడుస్తున్నామా? మనం పరిశీలన చేసుకుందాం. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్ర పెట్టరు. నిజమే, క్రోధము ఈర్ష ద్వేషము అసూయ హృదయములో ఉంచుకొని దేవా అని ప్రార్థన చేస్తాకెళ్తే వారు మొర్ర పెట్టలేరట, వారు ప్రార్థన చేయలేరట, వారు ప్రభు సన్నిధిలో అడగలేరట, గోజాడలేరట, వారు ప్రభు ఎదుట తలలెత్తుకొని నిలబడలేరట. అయితే ప్రియమైన పిల్లలారా, మీరేమనుకుంటున్నారు?
వాక్య వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, ఎందుకంటే లోలోపల హృదయముల కక్ష క్రోధము ఈర్ష ద్వేషము ఉంచుకోకుండా ప్రభువుకి ఇష్టమైన భక్తి చేయడానికి ముందుకు రమ్మని మనవి చేస్తా ఉన్నాను. మీ చెవులు ఉపదేశము వినటానికి చెవులు తెరువు చేయడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలు విని ఆయనకు లోబడి ఆయనకు భయపడినట్టయితే మనం తప్పుకోకుండా ఆయన రాజ్యానికి ఆయన వాక్కులకు ఆయన మాటకు సవియొగ్గితే ఆయన దీవెనలు ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవముగల తండ్రి జీవాధిపతి, నీకు స్తోత్రాలు. అత్యంత కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రేమ మయడా, నీకు స్తోత్రము నాయన. దయగలవారా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతమంది ప్రభు హృదయ కాఠిన్యముగా ఉన్నారో, ఎంతమంది భక్తి వేషం వేసుకుంటున్నారో, ఎంతమంది ప్రభు నీతో నడవాలని ఆశపడుతున్నారో, వారి చెవులు మీరు తెరువు చేయండి అయ్యా. ఉపదేశం వినటానికి వారి చెవులు తెరువు చేయండి అయ్యా. అయ్యా, అభిషాలోము కొడుకుకి ఎంతో నేర్పుగా చెప్పాడు తండ్రి నాయన. అభిషాలోమా, నా మాట విను, నువ్వు నశించిపోయే మార్గంలోకి వెళ్ళొద్దయ్యా, నాకు వ్యతిరేకంగా రాబాకయ్యా అని ఎన్ని కేకలు వేసి ఎన్నిసార్లు పిలిచి ప్రేమించి చెప్పినా వినని అభిషాలోమ పీచు వృక్షానికి ఏలబడి చనిపోయాడయ్యా. అయ్యో, ఇదిగో నా చెవులు ఉపదేశం వినకోకుండా గుడికెళ్ళి వస్తున్నాను, వాక్యం వినటానికి వెళుతున్నాను, వింటలేదు, గ్రహించే మనసు లేదయ్యా, నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకుని ఇప్పటికైనా విడిపించబడాలని, ఇప్పటికైనా మారు మనసు పొందాలని, ఇప్పటికైనా ప్రభువుకు దగ్గర అవ్వాలని, మీ అందరూ ప్రభు దగ్గర సన్నిధికి రావాలని కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కృపలో వారిని ఎత్తిపట్టును గాక, మీ నామ మహి మార్గమై వారిని ఎత్తిపట్టి నడిపించును గాక, నీ కృపాసన్నిధి వారికి మాకు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.